జీవో నెంబర్ 1పై సుప్రీం నిర్ణయం హర్షణీయమన్నారు సిపిఐ నేత రామకృష్ణ. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కోర్టులు పలుమార్లు ముట్టికాయలు వేసినప్పటికీ జగన్ సర్కార్కు పట్టడం లేదని, ఇప్పటికైనా అప్రజాస్వామిక జీవో నెంబర్ 1ను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి యువజనుల ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన బస్సు యాత్రకు 4 రోజుల్లో అనుమతి ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు సుప్రీంకోర్టులో చెంపపెట్టు, వారు జీవో నంబర్ 1 చీకటి జీవో ఏదైతే వచ్చిందో దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు, పౌరత్వ సంఘాలు ముక్తఖండంతో నిరసిస్తూ ఉంటే సిగ్గు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఆ జీవోను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మన రాష్ట్ర హైకోర్టు వారు క్లియర్గా సస్పెండ్ చేసి దానిపైన విచారణ జరుపుతూ ఉంటే దీనిపైన స్టే కావాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రభుత్వం ఈరోజు కోర్టును కూడా దుర్వినియోగం చేసే పరిస్థితుల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు వారు స్టే ఇవ్వకుండా సస్పెన్షన్ కొనసాగించడం, రాష్ట్ర హైకోర్టు వారే దాన్ని విచారించమని చెప్పి చెప్పడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి చెంపబెట్టు లాంటిది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే వారు ముద్దు తెచ్చుకొని ఈ జీవోను బేషరతుగా విత్డ్రా చేసుకోవాలని కోరుతాం. ఎందుకంటే నిన్న కూడా విద్యార్థి యువజన సంఘాల వారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు కొరకు హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేస్తే దానికి కూడా అభ్యంతరాలు కల్పించారు. ఇవాళ హైకోర్టు కూడా దానిపైన సీరియస్ అయింది. 4 రోజుల్లోగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి అంటే ప్రభుత్వం పదే పదే ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంది, ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జీవో నంబర్ 1 బేషరతుగా విత్డ్రా చేసుకొని పరువు కాపాడుకోవాలని చెప్పి కూడా ఇవాళ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారు.